మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా వింతైన మానవ దేహాన్ని గురించి మనం తెలుసుకుందాం. మానవ దేహం అనేక వింతలతో ఆశ్చర్యాలతో కూడుకొని ఉంది. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇంకా మనకు చేత కాలేదు. ఒక గొప్ప వైద్య నిపుణుడు సృష్టి వింతలలోని వింతలకిల్లా వింతైన వింత మానవ దేహం అని అన్నాడు. అందులో రకరకాలైన పనుల కోసం రకరకాలైన అవయవాలు ఉన్నాయి. ఇవి పైన కనిపించే కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు లాంటివి. శరీరం లోపల వివిధ పనులు చేయడానికి గుండె, ఊపిరితిత్తులు, కాలేయ, మూత్రపిండాలు వంటి అవయవాలు ఉన్నాయి. ఇవి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఒక్కొక్క అవయవంలో కొన్ని కొన్ని రకాలైన పనులు చేసే కణాలు ఉన్నాయి. ఈ కణాలు అవి మాత్రమే పనిచేయగలిగిన కణాలు అన్నమాట. ఉదాహరణకి గుండెకి ఒక రకమైన కణాలు, మూత్రపిండాలలో నేఫ్రాన్లు, మెదడులో న్యూరాన్లు, రక్తంలోని ఆక్సిజన్ సరఫరాకు ఎర్రరక్త కణాలు, శరీర రక్షణ వ్యవస్థకు తెల్లరక్త కణాలు, రక్తం గడ్డ కట్టుకోవడానికి తోడ్పడే ప్లేట్లెట్స్ మొదలైన కణాలు ఉన్నాయి. కడుపులోను, ప్రేవులలోను యాసిడ్ తయారు చేయడానికి పారిటల్ సెల్స్, జారుడుగా ఉండడానికి మ్యూకస్ తయారు చేసే కణాలు, ఎంజైమ్లు తయారు చేసే కణాలు ఉన్నాయి. ఇకపోతే వినాల గ్రంథులు, పిట్యుటరీ, థైరాయిడ్, ఫ్యాంక్రియాస్, టెస్టిస్ మరి ఓవరీస్ లాంటివి తయారు చేసే అనేక రకాల పదార్థాలు హార్మోన్లు అని పిలువబడతాయి. ఇవి చాలా సూక్ష్మమైన మోతాదులో తయారవుతాయి. అయితే ఇవి శరీరంలోని వివిధ రకాలైన కణజాలాలపైన అంతులేని ప్రభావాన్ని చూపుతాయి. మన శరీరం కొన్ని ట్రిలియన్ల కణాలతో నిర్మితమై ఉంది. ట్రిలియన్ అంటే ఒక మిలియన్ మిలియన్ మిలియన్లు. వీటిలో ఒక్కొక్క రకమైన కణం అనేక పనులను అనాయాసంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకి లివరు 500కు పైగా పనులు చేస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ప్రతి కణానికి దాని తెలివితేటలు దానికి ఉంటాయి. ప్రతి కణానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కణం ఉత్పత్తి చేయగలదు. ప్రతి కణంలోని దాని జీర్ణ వ్యవస్థ మరియు శ్వాసకోశ వ్యవస్థలు ఉంటాయి. కొన్ని రకాల కణాలు స్పర్శ జ్ఞానాన్ని ఇస్తాయి. కొన్ని కణాలు ఈ స్పర్శ జ్ఞానానికి కావలసిన సమాచారాన్ని అతివేగంగా మెదడుకు సరఫరా చేసి తిరిగి దానికి ప్రతిగా ఏమి చేయాలో సమాచారాన్ని మోసుకొని వస్తాయి. కొన్ని కణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఊపిరితిత్తుల్లోని గాలి గదుల నిర్మాణం, పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ని పూర్తిగా గ్రహించడానికి మరియు కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని కణాలు కండరాలుగా ఏర్పడతాయి. ఇలా అనేక రకాలైన కణాలు అనేక విధులను అనేక విధాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉంటాయి. మన దేహం ఒక మందుల కర్మాగారం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. మన శరీరంలోనే స్వతహా సిద్ధంగా అనేక మందులు తయారవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని మనకు తెలుసు. ఉదాహరణకి ఇన్సులిన్, థైరాక్సిన్, ఎడ్రినాలిన్, ఇంటర్ఫెరాన్, ఆల్బుమిన్, కార్టోసోన్, ఇవే గాక ఇమ్యునోగ్లోబులిన్స్, ఇంటర్లుకిన్స్, గ్రోత్ హార్మోన్లు, STH, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి కొన్ని వందల మందులు దేహంలో నిరంతరం తయారవుతూ ఉంటాయి. కళ్ళలో తయారయ్యే నీరు కంటిలో ఫారన్ బాడీస్ని అంటే నలకలు పడ్డప్పుడు దానిని కడిగి వేయడానికి, వాటిలోని క్రిములను చంపడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఇవి సరిగ్గా తయారవ్వకపోతే కృత్రిమంగా మనం ఐడ్రాప్స్ వేసుకుంటాం. ఆహారం జీర్ణం కావడానికి ఫ్యాంక్రియాస్ అనేక మందుల్ని తయారు చేస్తుంది. MILAs, లైఫెన్స్, ట్రిప్సిన్స్ వంటి వాటిని ఫ్యాంక్రియాస్ తయారు చేస్తుంది. ఒకవేళ ఈ ఫ్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే కృత్రిమంగా వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వస్తే కొన్నిసార్లు ఇదే ఇన్సులిన్ ఇంజెక్షన్కి ఇవ్వాల్సి ఉంటుంది. మనిషికి ఏమైనా రియాక్షన్లు వస్తే డాక్టర్లు ఎడ్రినాలిన్, కార్టోసోన్లు ఇస్తారు. అయితే ఈ ఎడ్రినాలిన్ మరియు కార్టోసోన్లు మన శరీరంలోని తగు మోతాదులో తయారవుతుంటాయి. మన శరీరంలోని రక్షణ వ్యవస్థ కూడా అద్భుతమైందే. ఇప్పుడు దాని గురించి చూద్దాం. మన శరీరంలో మనకు ఒక గొప్ప రక్షణ వ్యవస్థ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీ చేతులు అడ్డు పెట్టుకుంటారు. అవతల వాడు మీకంటే బలవంతుడైతే మీరు తన్నులు తింటారు. ఇలాగే శరీరంలో మనకు ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉంది. ఉదాహరణకి దెబ్బ తగిలితే అక్కడ నుండి ఎక్కువ రక్తం కారకుండా ప్లేట్లెట్స్ మరియు రక్తంలోని ఇతర పదార్థాలు కలిసి ఆ గాయాన్ని మూసివేస్తాయి. ఒక తాత్కాలికమైన టెంపరల్ ఆట ఏర్పడుతుంది. నెమ్మదిగా తెల్లరక్త కణాలు ఉత్పత్తి చేసే పదార్థాలు అక్కడికి చేరుకొని ఏమైనా అవకతవకలు ఉంటే సరిచేస్తాయి. ఆ విధంగా చర్మం పూడుకుపోయి చర్మంపై గాయం మానిపోతుంది. ఎంత ఆశ్చర్యం! ఒక ముక్కులో ఒక ఎయిర్ కండిషనర్ ఉంది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. అది మనం పీల్చే గాలిని సమశీతోష్ణంగా ఉండేలా చేస్తుంది. ముక్కులోని వెంట్రుకలు దుమ్ము, ధూళి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. మరి చిన్నవైతే వాటిని గాలి గొట్టాల్లోని మ్యూకస్ అడ్డుకుంటుంది. కణాలపై ఉన్న సీలియాన్ వాటిని బయటకు నెట్టేస్తుంది. రక్తంలో ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్ల లాంటి హానికారకాలను తెల్లరక్త కణాలు మరియు మాక్రోఫేజ్లు చంపే ప్రయత్నం చేస్తాయి. ఇవి రక్తంలోనే కాక లివర్ లోను, స్ప్రిన్ లోను, ఊపిరితిత్తుల్లోను, ఇతర అవయవాల్లోనూ కూడా ఉంటాయి.
మీరు తిన్న ఆహారంలో హానికారకాలు ఉంటే వాటిని శరీరం వాంతి ద్వారానో విరేచనాల ద్వారానో బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. శరీరంలో తయారయ్యే అనేక హానికారకాలను వడగట్టి మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అలాగే ప్రేవులు వ్యర్థ పదార్థాలను విరేచనం ద్వారా బయటకు పంపుతాయి. పొట్టలో చర్మాన్ని ప్రేవులను విడుదీస్తూ ఉండే ఒమెంటమ్ పొట్టలోని పోలీస్ మ్యాన్ గా పనిచేస్తుంది. మిమ్మల్ని కప్పి ఉంచే చర్మం అనేక హానికారకాలను శరీరంలోనికి ప్రవేశించకుండా కాపాడుతుంది. మన శరీరం పునరుత్పత్తి వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. శరీరంలో అనుక్షణం అనేక కణాలు చనిపోతూ ఉంటాయి. వీటి స్థానంలో దేహము కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఉదాహరణకి చర్మంలో కణాలన్నీ సుమారు ప్రతి నెల రోజులకు మారిపోతాయి. ఎముకలలోని కణాలన్నీ సుమారు సంవత్సరానికి పూర్తిగా మారిపోతూ ఉంటాయి. మన దేహంలో ఇలా మరలా పుట్టిన కణాలు మెదడులో మాత్రమే ఉంటాయి. మిగిలినవన్నీ చనిపోయిన కణాల స్థానంలోనే కొత్త కణాలు తయారవుతుంటాయి. ఉదాహరణకి శరీరంలోని రక్తంలో ఎర్ర రక్త కణాలు 5 బిలియన్లు, తెల్లరక్త కణాలు 4,000 నుంచి 11,000 వరకు, ప్లేట్లెట్స్ 2 నుండి 4 లక్షల వరకు ఉంటాయి. మెదడులో న్యూరాన్లు 7 బిలియన్లు, మూత్రపిండలో నేఫ్రాన్లు 1 బిలియన్ దాకా ఉంటాయి. శరీరాన్ని సంరక్షించే అద్భుతమైన చెక్ ఫీడ్బ్యాక్ను మనం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చూద్దాం. మనకు ఆహారం అవసరం. ఆకలి వేస్తే అన్నం తింటాం, అప్పుడు ఆకలి తగ్గిపోతుంది, పొట్ట బరవెక్కిపోతుంది, ఆపై ఆపై అని గోల చేస్తుంది. ఇష్టమైన పదార్థం తెచ్చినా కూడా మనం తినాం. మీరు ఆహారం తినగానే కావలసినంత మేరకు మాత్రమే రక్తంలోని షుగర్ని అదుపులో ఉంచడానికి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అవసరం తీరగానే ఇక ఫ్యాంక్రియాస్ దానిని ఉత్పత్తి చేయడం మానేస్తుంది. మీరు ఒక పామును చూశారు, భయపడ్డారు, దానికి కావలసినంత ఎండ్రినాలిన్ మాత్రం ఉత్పత్తి అవుతుంది. అవసరం తీరగానే దాని ఉత్పత్తి ఆగిపోతుంది. శరీరంలో జరిగే దాదాపు అన్ని ప్రక్రియలోనూ ఈ ఫీడ్బ్యాక్ ప్రక్రియ ఉంటుంది. ఇది విఫలమైతే అనేక రోగాలు వస్తాయి. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన దేహం ఎంతో గొప్పది, ఎన్నెన్నో వింతలు గలది. దీర్ఘదర్శి అయిన దావీదు మహారాజు గారు మన శరీర వ్యవస్థను గురించి ఇలా చెప్తున్నారు. నా అంతరేంద్రియంలో నీవే కలగజేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాను. ఈ కార్యంలో ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినదంటూ దావీదు గారు కీర్తనలు 139:13-14 చెప్తున్నాడు. అంతేకాదు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు దావీదు గారు. అందుకే నేర్పు కలిగిన మహావైద్యులు సైతం మానవ దేహం అపూర్వ వింతలతో నిండిన అపూర్వం అని వర్ణించారు. ఈ మాటను 1000 ఏండ్ల నాడే ప్రవక్త ప్రవచించాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానంటూ కీర్తనలు 71:7 చూడొచ్చు. నా దేహం నా ఇష్టం అని చెప్పకు, అది దేవుని ఆలయం. నీవు దేహానికి కాపలదారుడు మాత్రమే కానీ హక్కుదారుడు మాత్రం కాదు. మీరు ఇలాంటి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.